అందుకే చెప్తాను ఏ బిసి అని ఒక ఫార్ములా చెప్తుంటాను పిల్లలందరికీ ఆల్వేస్ బి కేర్ఫుల్ ఏ ఫర్ ఆల్వేస్ బి ఫర్ బి సి ఫర్ కేర్ఫుల్ ఆల్వేస్ బి కేర్ఫుల్ మీరు ప్రతి పని చాలా జాగ్రత్తగా చేయాలి మీ అందరికీ తెలుసు అమ్మ నాన్న చాలా కష్టపడి చదివిస్తారు అలాగే అమ్మ నాన్న చెప్తుంటారు మన ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి చదవండి 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 అని అమ్మ చెప్పడం తప్పు కాదు నాన్న చెప్పడం తప్పు కాదు బహుశా వాళ్ళకి చెప్పే విధానంలో కూడా కొందరు చాలా ప్రేమగా చెప్తారు కొందరు చాలా గట్టిగా చెప్తారు అయితే నేను చెప్పొచ్చేది ఒకటే వాళ్ళు ఎలా చెప్పినా మన మంచి కోసమే గుర్తుపెట్టుకోండి అమ్మ మీద కోపపడ్డం నాన్న మీద కోపపడ్డం వీళ్ళంతసేపు చదువు 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 అయిపోయింది కదా అంటుంటారు ప్లీజ్ అలా ఎప్పుడు తల్లిదండ్రులు అనదు ఎందుకంటే చాలామందికి నాలెడ్జ్ ఉన్న పేరెంట్స్ ఉంటారు క్వాలిఫైడ్ పేరెంట్స్ ఉంటారు కొందరికి నాలెడ్జ్ లేని పరిస్థితుల్లో ఉంటుంటారు కనుక వాళ్ళు కూర్చొని చదువు టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అంటారు తప్ప నీ పరిస్థితులు వాళ్ళకి అర్థం కావు నువ్వు ఎల్కేజీ యూకేజీ నుంచి అంటే నీకు మేబీ ఫస్ట్ క్లాస్ నుంచి నీకు ఎగ్జామ్ అంటే ఏంటో తెలుస్తుంది కనుక నువ్వు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇప్పుడు సంవత్సరానికి 4 నుంచి 5 ఎగ్జాముల్లాగా 10లో నువ్వు ఎగ్జామ్స్ రాసుంటావు ప్రతి ఎగ్జామ్ ఎలాగైతే రాసావో దాన్ని కూడా అలాగే చాలా హాయిగా అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి అసలు భయపడక్కర్ల ఎందుకంటే భయపడితే మనం చదివింది మర్చిపోతాం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు రెగ్యులర్గా గతంలో ఎలా అయితే పరీక్షలు రాశారో సేమ్ అలాగే పరీక్షలు రాసే ప్రయత్నం చేయడం రాస్తున్నంతసేపు అంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు కూర్చున్న తర్వాత మీరు ప్రారంభించే నేపథ్యంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 2-3 మినిట్స్ హ్యాపీగా కళ్ళు మూసుకొని హాయిగా మెడిటేషన్ చేసుకొని నేను ఎగ్జామ్ చాలా బాగా రాస్తాను నేను ఎగ్జామ్ చాలా బాగా రాస్తాను నేను చాలా బాగా రాయగలను అని మీకు మీరు సెల్ఫ్గా మిమ్మల్ని మోటివేట్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయాలి అలా కాకుండా పేపర్లో ఏమొస్తుందో నాకు వచ్చినవి వస్తాయరావో నేను చదివింది వస్తుందో రాదో ఇలాంటి డౌట్స్తో మీరు ప్రారంభించారనుకోండి అది డెఫినెట్గా మీకు నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అందుకే బీ పాజిటివ్ సో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా చూడద్దు ఎవరిని అబ్జర్వ్ చేయొద్దు మీ పని మీరు చేసుకోండి మీకు ఏమైనా డౌట్ వస్తే ఇన్విజిలేటర్ అడగాలి తప్ప పక్క వాళ్ళతో మాట్లాడే ఇలాంటి ఏమీ చేయడానికి వీల్లేదు హ్యాపీగా మనకి ఏమొస్తే అది రాసే ప్రయత్నమే చేస్తూ ఉండాలి రెండవది ఏంటంటే పరీక్ష రాసిన తర్వాత రాసిన పరీక్ష గురించి ఎక్కడ డిస్కస్ చేయొద్దు ఎక్సెప్ట్ ఫాదర్ అండ్ మదర్ మీ వారు టీచర్ క్లాస్ టీచర్ ఉంటారు కదా వాళ్ళు అడిగితే చెప్పండి తప్ప ఎవరికి ఎగ్జామ్ గురించి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎలా రాసావు బాగా రాసావు ఎలా రాసావు బ్రహ్మాండంగా రాశాను ఎనఫ్ ఎందుకంటే ఒకవేళ నువ్వు సరిగా రాయలేదని చెప్తే ఈ రాయలేని దాని గురించి రకరకాల విమర్శలు వస్తే ఇది రేపటి ఎగ్జామ్ మీద దీని ఇంపాక్ట్ పడుతుంది అందుకని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్ని మర్చిపోవాలి ఇంటికి వచ్చి దాన్ని మార్కులు వేసుకోవడం దాని గురించి కొన్ని డిస్కస్ పెట్టుకోవడం ఒకవేళ నువ్వు రాసింది తప్పు అయితే ఇమీడియట్గా నీకు చాలా ఇబ్బంది అంటే రేపటి ఎగ్జామ్ మీద దీని ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది సో ప్రతి ఎగ్జామ్ని చాలా జాగ్రత్తగా రాసే ప్రయత్నం చేయడం నువ్వు ప్రతిసారి కూడా నేను బాగా రాయగలను రాస్తాను అనే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండడం అర్థమవుతుందా ఆల్ ది బెస్ట్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి